కేసీఆర్ ఇంకా తన ఇగో దిగినట్టు లేదు. గవర్నర్ దగ్గరికి రాజీనామా పత్రం సమర్పించడానికని బయలుదేరి కాన్వాయ్ అంతా పక్కన పెట్టి సొంతగా వెళ్ళి డ్రైవ్ చేసుకుంటూ ఆ తర్వాతన రాజభవన్కి వెళ్లకుండా తన ఓఎస్టీని పంపించేసి ఆ ఓఎస్టీ ఆ రాజీనామా లేఖ అందిస్తే గవర్నర్ అందుకుని ఆయన్ని కొత్త ముఖ్యమంత్రి వచ్చేదాకా ఉండమంటే ఏం స్పందించకుండా ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు. ఈ ద్వారానే ఆయనకి అతి పెద్దదైనటువంటి మైనస్ అహం అనేటువంటిది. అది ఒక ఎత్తు అయితే ఇప్పుడు పార్టీని కాపాడుకోవడం ముఖ్యం. అధికారంలోకి వచ్చినప్పటి నుండి బయట పార్టీలోని పిలుచుకొచ్చి ఆ వచ్చిన రోజున భోజనం పెట్టడం, భోజనం దగ్గర కూర్చోవడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం, భుజం మెచ్చ చేయడం, ఆ తర్వాత పట్టించుకున్న పాపాన ఉండరు. ఆ తర్వాత అసలు అపాయింట్మెంట్లే ఉండవు, ప్రగతి భవన్లోకి రావడానికే అవకాశాలు ఉండవు. ఆయన ఎవరినైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడడం తప్పించి ఇంకేం ఉండదు. దీంతో కమ్యూనికేషన్ గ్యాప్ చాలా పెద్ద ఎత్తున దాన్ని కొంత కేటీఆర్ సరి చేసినా కేటీఆర్ మొత్తాన్ని పరిష్కరించలేకపోయాడు. ఇప్పుడు అలాంటి అహంభావపూరిత ప్రవర్తన ఉన్న స్థానాలు కోల్పోయే పరిస్థితి ఉంది. ఎవరు ప్రజలు అనెథికల్గా కూడా అనుకోరు, ఎందుకంటే 2014లో గెలిచాక నెట్ట నిలువున కాంగ్రెస్ని జీల్చి నెట్ట నిలువున తెలుగుదేశాన్ని జీల్చి చేర్చుకున్నటువంటి కేసీఆర్ అదృష్టవశాత్తు 2018లో కూడా గెలవడంతో అది అనెథికల్ అని ఫీల్ కాల. అందుకనే 2018 తర్వాత ఏకంగా అసలు వేరే పార్టీ లేకుండా చేసేయడాన్ని కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్ష స్థానం నుంచి దించేసి ఎంఐఎంని ప్రతిపక్ష స్థానంలోకి తెచ్చిపెట్టారు, 6 స్థానాలకు పరిమితం చేశారు. అట్లాగే తెలుగుదేశం పార్టీ గెలిచిన ఇద్దరిని లాగేసుకున్నారు. భయపెట్టు బ్రతిన్లాడినో ఏ బ్రతిన్లాడు ఉండరు, భయపెట్టు ఉంటారు లేకపోతే ప్రలోభ పెట్టు ఉంటారు. కమ్యూనిస్టులు కూడా లాగేసుకున్నారు, ఎవ్వరూ లేకుండా చూసుకుని ఒక్క బీజేపీ వాళ్ళు ఒక్కళ్ళే నిలబడ్డారు ఆ రోజున. ఇప్పుడు అదే పరిస్థితి తన పార్టీకి వస్తుంది. ఆల్రెడీ భద్రాచలం దగ్గర గెలిచినటువంటి బీఆర్ఎస్ క్యాండిడేట్ నేను కాంగ్రెస్లో 9 చేరిపోతానని ప్రకటించేసుకున్నాడు. ఇంకా చాలామంది తెలుగుదేశం నుండి బీఆర్ఎస్లోకి వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రేవంత్ రెడ్డి వెంట వెళ్ళినా కూడా తను ఎట్లయితే 10 ఏళ్ల పాటు ఏ ఒక్కడి మీద చర్య తీసుకోకుండా ఇంక్లూడింగ్ మంత్రి పదవులు కూడా ఇచ్చారో రేపు పొద్దున కాంగ్రెస్ కూడా అట్లిచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కేసీఆర్ తన పార్టీని కాపాడుకోవడం అన్నటువంటి ఇప్పుడు అతిపెద్దదైనటువంటి ప్రశ్న.